ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగారని చెప్పండి. చాలామంది నా వీడియోస్ని మిస్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా సారీ అనమాట. రెగ్యులర్గా వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోతాను, బట్ రెగ్యులర్గా ఈసారి నుంచి తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన కాకినాడలో రీసెంట్గా క్రాఫ్ట్ బజార్ అయితే స్టార్ట్ చేశారనమాట. నాగమల్లితోట జంక్షన్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే మీకు కనిపిస్తుంది క్రాఫ్ట్ బజార్ అనేది. ఇక్కడ చాలా న్యూ లేటెస్ట్ కలెక్షన్ అయితే నేనైతే చూశాను, మీకు కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. మోర్ వీడియోస్ కోసం మన కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా ఇక్కడ సెరామిక్కి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ క్లేకి సంబంధించిన కలెక్షన్ అనమాట. ఇక్కడ చాలానే ఉన్నాయి. లిడ్తో కలిపిన మట్టి గిన్నెలు ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, టీ కప్స్ ఉన్నాయి, అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే క్లే కలెక్షన్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, దానికన్నా ఎక్కువగా ఇలా సెరామిక్ కలెక్షన్ అంతా పెట్టారనమాట. ఫ్లవర్ వాజెస్ కానీ, మొక్కలు పెంచుకునే కుండీలు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అనిపించింది అనమాట. ఇక్కడ 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న బోర్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ అంబేద్కర్ ఉన్నారు కదా, సో ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టీ కప్స్ అయితే సెట్ నేను ఏది పట్టుకున్నా 100 రూపీస్ అంటున్నారు. ఇదివరకు అయితే 60 రూపీస్కి వచ్చేవి అలా 6 గ్లాసెస్ సెట్, ఇప్పుడైతే 100 చెప్తున్నారు. బార్గెన్ చేసిన ఫైనల్ అన్నారనమాట, ఇంకా నేను తీసుకోలేదు. యాక్చువల్లీ 70కో అలా ఇస్తే తీసుకుందాం అని అనుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా మనం హోమ్ డెకార్ ఐటమ్స్ లాగా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిబ్బీలు ఉంటాయి కదా, నేనైతే అదే అంటాను. సో అవి కూడా ఉన్నాయి, బట్ ఇవన్నీ సెరామిక్ కాబట్టి కేర్ఫుల్గా మనం చూసుకునేలా ఉంటే కొంటే చాలా బాగుంటాయి. ఇలా చాలానే ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. రీసెంట్గా మన కాకినాడలో సూరత్ షాపింగ్ మాల్ వీడియో అయితే పెట్టాను, అక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కే లేడీస్ కలెక్షన్ ఉంది, కిడ్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి. 1000 రూపీస్కే 5 శారీస్ ఉన్నాయి. సో ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా చాలా చాలా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, చూడని వాళ్ళు మిస్ అవ్వకుండా చూస్తారని అయితే చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇంకా నేను ఏంటంటే జస్ట్ అలా స్టార్ట్ చేసిన, ఓపెన్ చేశారు అంతే, ఆ టైంకి అయితే వెళ్ళాను. ఇంకా చాలానే సర్దుతూ ఉన్నారనమాట, క్లీన్ చేసుకుంటా సర్దుతూ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. బట్ చాలా వరకు నేను మొత్తం షూట్ చేశాను. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో సెరామిక్ కలెక్షన్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్స్, నైటీస్ ఒకటి చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో కూడా నేను ఒకటి అడిగాను, బార్గెన్ చేశాను, 300 చెప్పారనమాట. బట్ నేను 200కి అడిగాను, ఇవ్వలేదు. సరే అని ఇంకేం తీసుకోలేదు, కొండి నేను పట్టుకున్నాను కదా ఆ బ్యాగే అడిగాను అనమాట. 300 250కి ఇస్తారేమో, ఇంక నేను ప్రైస్ వేరే ఇంకేం అడగలేదు అనమాట. కీ చైన్స్లో ఈ డాలీస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా సిండ్రెల్లాలో చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడ అన్ని పౌచెస్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. క్రాఫ్ట్ బజార్ అనేసరికి యాక్చువల్లీ సమ్మర్కి మనం మిస్ అయింది ఏంటంటే మన కాకినాడలో ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్స్ ఎప్పుడు ఎవ్రీ సమ్మర్ ఒకటి ఉంటుంది, బట్ ఈసారి అయితే ఏది లేదు. క్రాఫ్ట్ బజార్ ఇదివరకు జేఎన్టీయు ఆపోజిట్లో ఉండేది కదా, అది కూడా అయిపోయింది. ఇక్కడ నాగమల్లితోటి జంక్షన్ దగ్గర అయితే మళ్ళీ పెట్టారనమాట. మీలో ఎంతమంది ఆల్రెడీ వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళైతే సరిగ్గా నాగమల్లితోటి జంక్షన్లో అయితే మీకు ఇది కనిపిస్తుంది అనమాట. చాలామంది వీడియో కంప్లీట్గా చూడకుండా అడ్రస్ ఎక్కడక్క, ప్రైజెస్ ఎలా ఉన్నాయక్క అని అడుగుతారు. క్రాఫ్ట్ బజార్లో మనకు కలెక్షన్ చాలా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. చాలా అవి 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే 50-100 నుంచి ఉంటాయి. క్లాతింగ్లో కూడా మనకి 200 రూపీస్ నుంచి అలా ఉంటాయి. చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి నేను ప్రతిదీ అడిగి మీకు చెప్పలేను. ఇక్కడ సోంపు ఉంటుంది కదా, సోంపులో సో మెనీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ఇది టేస్ట్ చేశాను, ఇది మిఠాయి కిళ్ళి టేస్ట్ అయితే వచ్చింది, బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు, అందుకే తీసుకోలేదు. బట్ 100 గ్రామ్స్ ఒకటి 100 రూపీస్ అనమాట ఆ సోంపు తీసుకున్నాను. బట్ తీసుకున్నాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ చేస్తే నాకు అంతగా నచ్చలేదు. ఇదే అనమాట, అది మల్టీ కలర్, అందులో ఒకటి బాల్స్ టైప్ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే టేస్ట్ అంతా కూడా డామినేట్ చేసేస్తున్నాయి.
అదైతే అస్సలు నచ్చలేదు వేరే అన్న, తీసుకుని ఉంటే బాగుండు అని అనిపించింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్లూమ్స్ టైప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి, కాటన్ ప్యూర్ కాటన్ అలా ఉంటాయి కదా, అందులో సో మెనీ కలెక్షన్ ఉందన్నమాట కుర్తీస్. ఇవన్నీ కూడా సింగిల్ టాప్స్, ప్రైస్ కూడా అడగలేదు, అక్కడ ఎవరు లేరు అడుగుదామన్నా కూడా అని. ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది. మెన్స్లో కూడా షర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంకొచ్చేసి సోఫా సెట్స్, కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్ అండ్ లైక్ కర్టెయిన్స్ ఇలా చాలా ఉన్నాయి. కలెక్షన్ నిజంగా బాగుంది, ఇక్కడ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కర్టెయిన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఇంకోటి బాగా అట్రాక్టివ్గా ఉన్నది నైటీస్ కలెక్షన్ అన్నమాట. నైటీస్లో ప్యూర్ క్వాలిటీ ఇంకా చెప్పాలంటే ప్యూర్ కాటన్లో ఉన్నాయి నైటీస్ అనేవి. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా రెడ్ కలర్ డిఫరెంట్గా ఉంది, 450 రూపీస్ అట. ఇక స్టార్టింగ్ ప్రైస్ మనకి 250 రూపీస్ నుంచే ఉన్నాయి కాటన్ నైటీస్. ఇవన్నీ కూడా డిజైన్స్ చూసారు కదా, క్రాఫ్ట్ బజార్స్లోనూ ఎగ్జిబిషన్స్లోనూ తీసుకున్న నైటీస్ నిజంగానే క్వాలిటీ ఉంటాయి. నేను చాలాసార్లు కొన్నాను బట్ ఈసారి అయితే కొనలేదనుకోండి. సో ఇలా చాలా బాగున్నాయి, మోడల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి నైటీస్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి ఆ క్రాఫ్ట్ బజార్కి వచ్చినప్పుడు. చాలామంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకవేళ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన కాకినాడలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నా యూస్ఫుల్ అప్డేట్స్ అయినా సరే మీకు మన ఛానల్లో వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా లైక్ చూడండి శారీస్ అన్నమాట. ఇవి నేను ఏంటి శారీస్ అని కూడా అడగలేదు బట్ చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ కూడా అని. ఇవన్నీ చూడండి ఇవి క్రాఫ్ట్ బజార్ అనేసరికి ఏంటంటే మనకి అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ కలెక్షన్ అనేది ఇలా ఈ క్రాఫ్ట్ బజార్లో మాత్రమే దొరుకుతుంది, మిగతా షాప్స్లో మనం కొనలేమన్నమాట. అదే ఆ స్పెషాలిటీ క్రాఫ్ట్ బజార్ అనేది. సో అలాంటి కలెక్షన్ ఇక్కడ చాలానే ఉంది. కొన్ని నాకు ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి కూడా చాలా కనిపించాయి, అందులో ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ ఒకటి. ఎగ్జిబిషన్ అయినా క్రాఫ్ట్ బజార్ అని మట్టి గాజులు అనేవి కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా నెక్ సెట్స్ ఉన్నాయన్నమాట, నెక్లెసెస్ ఉన్నాయి, చాలా సెట్స్ ఉన్నాయి, చోకర్స్ ఉన్నాయి, చైన్స్ మోడల్స్ ఉన్నాయి, స్టోన్ మోడల్ ఉన్నాయి అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టారు వీటికి ట్యాగ్స్లో, 200, 150, 180, 350 అలా కూడా ఉన్నాయి. ఇదంతా కూడా డిఫరెంట్ లాకెట్ కలెక్షన్ అన్నమాట, బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇదంతా కూడా అని. నేనైతే ఏం కొన్నానంటే ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను, దెన్ నెక్స్ట్ టవల్ ఒకటి తీసుకున్నాను, ఇంకా కొన్ని తీసుకున్నానులేండి. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇక్కడ స్లిప్పర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ అయితే మంచిగా బార్గెన్ చేసుకుని తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు, 200 or 250 రూపీస్ అంత స్టార్టింగ్ ప్రైస్ ఉందని చెప్పారు, కొంచెం ఐడియా లేదు మర్చిపోయాను యాక్చువల్లీ. చాలా బాగున్నాయి, చాలా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంటుందంటే తెలియదు కానీ నేను దగ్గర నుంచి చూసినప్పుడు క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉన్నాయన్నమాట, చిన్న పిల్లలకి అలా అయితే లేవు. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మనకి, సో మెనీ కలెక్షన్ అంతా కూడా డిస్ప్లే లాగా పెట్టారనమాట. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. సో ఇలా మనకి మొత్తం అంతా చూపించాను కదా, ఇంకా కొన్ని కొన్ని టాయ్స్ అలా కూడా ఉన్నాయి కానీ అవి ఎందుకులే అని మీకు షేర్ చేయలేదు. చాలా కొంచెం ఇంపార్టెంట్ బాగుందన్న కలెక్షన్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మరి నా కష్టాన్ని గుర్తించి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. 25K దగ్గరలో ఉందన్నమాట, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేశారంటే మనది తొందరగా 25K ఫ్యామిలీ అయిపోతుంది. సో ఆ సెలబ్రేషన్ కూడా చక్కగా చేసుకోవచ్చు. సో ఇంకా చూడండి ఇక్కడ నాకు ఇంకా డిఫరెంట్గా కనిపించింది ఈ బీట్స్లో ఉన్న స్లిప్పర్స్ అన్నమాట. ఇవి మనం తీసుకున్నామంటే చాలా నీట్గా మెయింటైన్ చేయాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే పెట్టారనమాట. ఇవి ఎక్కువ చూస్తూనే ఉన్నాను నేను, మీకు షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది ఒకటి వేసుకున్నాను. నిజంగా కాలుకి వేసుకున్న తర్వాత చాలా మంచి లుక్ అయితే వచ్చిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇలాంటివి వేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడ కొన్నామని మనల్ని అడుగుతారు. అలా ఉంది కలెక్షన్. దెన్ నెక్స్ట్ ఇంకా వుడ్కి సంబంధించినవి ఉన్నాయి, కుకింగ్కి అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే కదా అని చూపించలేదన్నమాట మీకు. నేను ఎందుకు అస్తమాట ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నాను. అండ్ ఇంకా ఏంటి విశేషాలు, చాలామంది కామెంట్స్ చేయడం మానేశారు. మీ కామెంట్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ అక్కనో లేదంటే మీరు ఎలా ఉన్నారో చెప్తా ఉండండి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అడుగుతూ ఉండండి. సో నేను వెంటనే కాకపోయినా నెక్స్ట్ అయినా సరే మీరు అడిగింది డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను మన ఛానల్లో, ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బెడ్షీట్స్ అన్నమాట. బెడ్షీట్స్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ నేను టవల్స్ అవి బాగుంటాయి, క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. టవల్స్ కానీ ఇంకా లైక్ బెడ్షీట్స్ కానీ కొంచెం పెద్ద సైజ్ ఏమన్నా కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వుడ్ కలెక్షన్. వుడ్లో అయితే కొంచెం కాస్ట్లీగానే పెడతారు, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్స్ ఇష్టపడే వాళ్ళు చాలానే ఉంటారు. ఇవి కూడా మనకి ఏంటంటే క్రాఫ్ట్ బజార్లోనే టైప్ దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఒక సోఫా సెట్ అడిగాను, అసలు జస్ట్ క్యాజువల్గా ప్రైస్ అడిగాను, 35,000 ఎంత చెప్పారు, ఇంకా తగ్గించవచ్చు కూడాని. ఇవన్నీ వుడ్కి సంబంధించిన ఫ్లవర్ వాజెస్ కానీ, గార్డెన్లో మనం సిట్టింగ్ ఏదైనా అరేంజ్ చేసుకునే స్టూల్స్ కానీ టేబుల్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ చైర్స్ కానీ చాలానే ఉన్నాయి. ఇదంతా కూడా నాకు భలే నచ్చింది. ఇవేంటో తెలియదు కానీ చూడడానికి డిఫరెంట్గా అనిపించే బర్డ్స్ ఉన్నాయి కదా అవన్నమాట. సో ఇలా మొత్తం క్రాఫ్ట్ బజార్ అంతా మీకు చూపించాను. నాకు తెలిసి ఇంకొక 2 స్టాల్స్ అయితే ఇంకా పెడుతున్నారు, పెట్టలేదు లోపల. అవి కూడా ఏంటంటే లైక్ కలంకారీ టైప్ ఉంటాయి కదా, సో అది ఇదే 35,000 అలా చెప్పారు ఈ సోఫా సెట్ అన్నమాట. ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయి. వీడియో నచ్చిందా మరి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మన ఛానల్ని, మీ ఊరు పేరు కూడా మనకు కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.